మోడునై నిర్జీవమైననాలు జీవమే నింపావు నీ ప్రేమతో, చేదైన నన్ను చేతితో తాకి మార్చావు నీవు మధురముగా. చేదైన నన్ను చేతితో తాకి మార్చావు నీవు మధురముగా, మార్చావు నీవు మధురముగా. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఎలా ఉన్నారు? ప్రార్థన చేసుకుంటున్నారా? బైబిల్ చదువుతున్నారా? ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, మనుష్యుని ఆత్మ దేవుని జ్ఞానము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికీ తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికీ తెలియవు. ప్రతి మనుష్యుని యొక్క లోతైన ఆంతర్యములో తన జీవము యొక్క అంతుబట్టని సారము నివసించు ప్రత్యేకమైన పవిత్ర స్థలమున్నది. అది మనుష్యుని యొక్క నేను అనున్నది. అది తనను సృష్టించిన ఉన్నవాని నుండి పొందిన ఒక వరము. ఉన్నవాడును అనువాడును అను దేవుడు తనకు తానుగా జీవించువాడై ఉన్నాడు. కానీ నేను అను మనుష్యుడు దేవుని చేత చేయబడిన వాడై తాను జీవించటం కోసం ఆయన సృజనాత్మక క్రమంపై ప్రతి క్షణము ఆధారపడి ఉన్నాడు. దేవుడు సృష్టికర్తయ్యై ఉన్నాడు. ఆయన అన్నిటికంటే హెచ్చుగా నుండి ఎవరూ సమీపింపలేని తేజస్సులో శాశ్వత కాలము జీవించువాడై ఉన్నాడు. మానవుడు జీవమై ఉన్నాడు. మానవుడు జీవమై ఉన్నాడు. అన్నిటినీ అధిగమించగలిగిన ఆధిక్యత కలిగి ఉండినప్పటికీ ఇంకా ఒక జీవి అయి దేవుని దాతృత్వము నుండి చరణము పొందువానిగాను ఆయన సింహాసనమందు నిలుచువానిగాను ఉన్నాడు. ఈ మానవుని లోతైన భాగమును లేఖనము మనుష్యుని ఆత్మ అని పిలుచుచున్నది. ఒక మనుష్యుని సంగతులు అతని మనుషాత్మకే గాని మరి ఎవనికి తెలియవు అని పౌలు చెప్పి ఉన్నాడు. దేవుని గూర్చిన జ్ఞానము నిత్యమైన ఆత్మలో ఎలా ఉంటుందో అలాగే మనుష్యుని గూర్చిన జ్ఞానము తన స్వంత ఆత్మలో ఉంటుంది. దేవుని గూర్చిన మనిషి జ్ఞానము దేవుని ఆత్మ ద్వారానే మనుష్యునికి బోధపడుతుంది. ఇలా మనిషి దేవుని గూర్చిన సత్యంలోనికి వస్తాడు. మనుష్యుడు ఆత్మ కలిగిన సృష్టి అని, దీనిని అతడు నిరాకరించినను అతడు శరీరము గల ఆత్మయని వాక్యం ప్రకటించుచున్నది. మనుష్యుని జీవించువానిగా చేయునది తన శరీరము కాదు గాని దేవుని స్వరములో ప్రారంభమున ముంచబడిన ఆత్మయే అని భక్తుడు పలికిన మాటలు దేవుడు నీ హృదయాలలో ఫలింపజేయను గాక. ఆమేన్, ఆమేన్.